मुख्यमंत्री जगन मोहन रेड्डी रैतुल मेलु कोसम एंतो प्रतिष्ठात्मकंगा तीसुकुवस्तुन्न पदकं वैएसआर जगनन्न भू शाश्वत हक्कु मरियु भूरक्ष पदकं इदी रैतुलकु एंतो मेलु जरुगुतुंदनि प्रजलु ई पदकंलो ममेकमै सद्विनियोगं चेसुकोवालनि आर्डीओ सरोजिनी देवी पिलुपुनिच्चारु। नेल्लूरु जिल्ला नायुडुपेटलो रेवेन्यू सिब्बंदि मरियु अधिकारुलु सर्वेयर्लु कलिसि 2020 वैएसआर जगनन्न भू शाश्वत हक्कु मरियु भूरक्ष पदकान्नि प्रजल्लोकि तीसुकेल्लालनि आर्डीओ सरोजिनी आध्वर्यंलो नायुडुपेट गांधी मंदिरं नुंचि अंबेड्कर् कोडेल वरकु कोव्वत्तुल र्याली निर्वहिंचारु। అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు। ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా ప్రైవేట్ భూములకు ఖచ్చితత్వ హద్దులతో ఈ పథకం ఎంతో దోహదపడుతుందని ప్రతి రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు। వీటి ఖర్చుల మొత్తం ప్రభుత్వమే భరించి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా శాశ్వతమైన హద్దులను లేటెస్ట్ టెక్నాలజీ డిజిటలైజేషన్ ద్వారా హద్దులు నియమిస్తారని భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెడుతున్నారన్నారు। ఈ పథకాన్ని రెవెన్యూ సిబ్బంది అధికారులు సర్వేయర్లు అందుబాటులో ఉండి రైతుల వద్దకు వెళ్లి అన్ని సౌకర్యాలు కలిగిస్తారన్నారు। ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సర్వేలో పాల్గొన్నారు। చాలా గొప్ప విషయం, చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది। ముఖ్యంగా ఇందులో చాలా సమస్యలకు చెక్ పెట్టేదానికి ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుంది। ఇప్పటికి గ్రామాల్లో ఆస్తిత ఆస్తుల తగాదాలు, ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా నమోదు కావడం, ప్రైవేట్ భూములు వచ్చేసి ప్రభుత్వ భూములుగా నమోదు కావడం, అదేవిధంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చెరల్లో ఉండిపోవడం, విలువైన ప్రభుత్వ భూములు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించడం, ఎంతో డబ్బు వెచ్చించి కొన్నటువంటి పట్టా భూములు అక్కడక్కడ ప్రభుత్వ భూములుగా నమోదైపోయి అనేక రకాల వివాదాల్లో చిక్కుకొని అనేక రకాలైన సమస్యలను ఈరోజు ఎంత ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్నారు। వీటన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం అనేది సర్వే 2020। ఈ 2020 సర్వేలో భాగంగా ప్రభుత్వం ప్రతి మనుషులకి ఎలాగా ఒకటి యుఐడి నెంబర్ ఎలాగా ఉందో భూమికి ఒక యుఐడి నెంబర్ని ఇస్తారు। దీనివలన రైతులకు ఎక్కడా కూడా సమస్యలు అనేవి ఉత్పన్నం కావు। ప్రతి ఖచ్చితమైన కొలతలతో నిర్దిష్టమైన ప్రమాణాలతో ఈ కార్డు రూపొందించి రైతుకు అందజేయడం జరుగుతుంది। ఇక్కడ ఎక్కడా కూడా రైతుకి సమస్య అనేది ఉత్పన్నం కాకుండా ఖచ్చితమైనటువంటి కొలతలతో ఈ సర్వే అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ఈ సర్వేని ప్రభుత్వం చేపడుతోంది। రేపు 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని విజయవాడలో లాంఛనంగా ప్రారంభిస్తారు। ప్రతి జిల్లాలో కూడా ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకొని దీన్ని సర్వే చేపడుతున్నారు। మన ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో మనకు గూడూరు డివిజన్ పరిధిలోని రెడ్డిగుంట అనేటువంటి గ్రామంలో ఈ మనం పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్నారు। ఆ తదుపరి డివిజన్కు ఒక గ్రామాన్ని ఎంచుకొని మన డివిజన్లో తిమ్మాజీ కండిక గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది। ఆ తర్వాత మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఈ సర్వేని లాంఛనంగా ప్రారంభించి తదు మూడు విడతల్లో అన్ని భూముల్ని సర్వే చేయడం జరుగుతుంది। ఎక్కడా కూడా రైతులకి ఎటువంటి ఇబ్బందులు కలగవు,